తెలంగాణ అంటేనే సకల కళల ఖజానా. తెలంగాణలో జానపద రీతులతో పాటు ఎన్నెన్నో శాస్త్రీయ కళలు, దక్కని హైదరాబాదీ కళారూపాలు, నాటకం, సినిమా, షార్ట్ ఫిల్మ్స్, అలాగే వీటితో పాటు శాస్త్రీయ సంప్రదాయ నృత్యాలు, మిగతా అన్నీ కూడా అత్యంత అద్భుతంగా పెరడవిల్లుతున్న సందర్భం ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఈ కళారూపాలన్నీ కొంతవరకు నిర్లక్ష్యం చేయబడ్డ విషయం వాస్తవం. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భాషా సాంస్కృతిక శాఖ ద్వారా నాటకరంగ ప్రగతి కోసం, నాటకరంగ వికాసం కోసం, నాటకం ప్రజల్లోకి చేరువ చేయడం కోసం ఒక వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఏం చేశామంటే ఒక ఏడంచెల వ్యూహాన్ని రూపొందించాం. సో దాంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే ఇప్పటి వరకు కొనసాగుతున్న పద్య నాటకాలు ఏవైతే ఉన్నాయో ఆ పద్య నాటకాలన్నింటికీ ప్రోత్సాహం ఇవ్వడం, పౌరాణిక పద్య నాటకాలు ప్రోత్సాహం ఇవ్వడం, అలాగే సురభి నాటక సంప్రదాయానికి సంబంధించిన నాటకాలను కూడా చేయూతనివ్వడం, మూడవది సామాజిక సాంఘిక నాటకాలు, ఆధునిక నాటకాలని, ఆధునిక కథా వస్తువులతో వచ్చే నాటకాలను ప్రోత్సహించడం, నాలుగోది ఏంటంటే కొంచెం ఎక్స్పెరిమెంటల్ డ్రామా. ఎక్స్పెరిమెంటల్ డ్రామా అంటే ఫోక్ అండ్ మోడర్న్ థియేటర్ అలాంటి ఎక్స్పెరిమెంటల్ డ్రామాని ప్రోత్సహించడం. ఇంకొక అంశం ఏంటంటే ఇంటర్నేషనల్ నాటకోత్సవాలని హైదరాబాద్లో వివిధ వేదికల మీద ప్రదర్శించడం ద్వారా ఇక్కడ ఉండే నాటకరంగ నిపుణులకి అంతర్జాతీయ నాటకాన్ని పరిచయం చేయించడం. ఇంకొకటి ఏంటంటే మన నాటకాలని, అంటే ఇతర భాషలకు సంబంధించిన నాటకాలని, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ నాటకాలని హైదరాబాద్ వేదికగా వేయడం ద్వారా నాటక రంగంలో వస్తున్న నూతన పరిణామాలని ఇచ్చిపుచ్చుకోవడం, ఆదాన ప్రదానాలు చేసుకోవడం అనేది ఒకటి. దీంతో పాటు ఇంకొకటి ఏం చేశామంటే ఇతర భాషల్లోని గొప్ప నాటకాలు ఏవైతే ఉన్నాయో, అంటే షేక్స్పియర్ కావచ్చు, ఇబ్సెన్ కావచ్చు, లేదా ఇంకా ఎవరైతే ఇంపార్టెంట్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఎవరైతే రాసిన నాటకాలు, అగాథ క్రిస్టీ, ఇలాంటి నాటకాలని తెలుగులో అనువదించి వాటిని మళ్ళీ ప్రదర్శించడం, తెలుగులో ప్రదర్శించడం, తెలంగాణ భాషలో ప్రదర్శించడం అదొకటి. మరొకటి ఏంటంటే తెలంగాణ సాహిత్యంలో కూడా అత్యంత అద్భుతమైన కథలు వచ్చాయి. ఇప్పుడు ఉదాహరణకి చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు, గంగు, ఇట్లాంటి ఎన్నో నవలలు ఉన్నాయి. ఆ నవలలని థియేట్రికల్ అడాప్టేషన్ చేయడం, సో ఆ విధంగా కూడా చేయడం. అంటే ఉదాహరణకి వట్టికోట అల్వరస్వామి రాసిన నవల గంగుని దాన్ని మనం నాటకీకరించాం, అలాగే దాశరథి రంగాచార్య రాసినటువంటి నాటకాలు, నవలల్ని కూడా నాటకీకరించడం జరిగింది. సో ఇలా వేర్వేరు అంశాలను జమిలిగా చేసుకుంటూ ఈ విధమైన ఒక కార్యాచరణ ప్రణాళికతో రూపొందించడం వల్ల గత 7 సంవత్సరాల కాలంలో తెలంగాణలో దాదాపు 125 పైగా కొత్త నాటకాలని, కంప్లీట్గా కొత్త నాటకాలని రాయించి వాటికి రిహార్సల్ చేయించి దానికి తగిన కాస్టింగ్ని యువకుల నుంచి సేకరించి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇప్పించి దాదాపు 45 రోజుల పాటు వర్క్షాప్స్ని కండక్ట్ చేసి ఆ తర్వాత వాటిని రవీంద్ర భారతి లాంటి జాతీయ వేదిక మీద ప్రదర్శించడం కూడా జరిగింది. సో వీటితో పాటు ఏం చేశామంటే ఇంకొకటి యువ నాటకోత్సవం అని కొత్త పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఇది భారతదేశం మొత్తం మీద యువ నాటక రచయితలు, నటులు, కళాకారులకి ఒక అద్భుతమైన వేదికగా ఉంది. దీన్ని మనం ప్రతి సంవత్సరం 2 సార్లు నిర్వహిస్తూ వస్తున్నాం. దీనివల్ల ప్రతిసారి ఒక 10 నాటకాలని, కొత్త నాటకాలని దాంట్లో అవకాశం కల్పిస్తూ వస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఒక యువత నాటక రంగంలో మనకు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లో చేసిన వాళ్ళు, థియేట్రికల్ ఆర్ట్స్లో చేసిన వాళ్ళు, లేదా నాటక రంగం పట్ల అభిమానం ఉండే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు నటులుగా, రచయితలుగా, దర్శకులుగా, స్టేజ్ బ్యాక్గ్రౌండ్ సపోర్టివ్ ఆర్టిస్టులుగా, సో ఇలా వేరువేరు అంశాలకు సంబంధించి మేకప్ ఆర్టిస్టులు కూడా అందులోంచి వస్తూ, సో వారందరూ కూడా తమ ప్రతిభని, తమ ఐడియాస్ని, తమ నాటకాలని ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది. సో దీనివల్ల దాదాపు ఒక 800 మంది కొత్త యువ నాటక రచయితలు, దర్శకులు, కళాకారులని మనం పరిచయం చేయడం కూడా సాధ్యమైంది. వారందరూ కూడా ఇప్పుడు సినిమా రంగంలో వేర్వేరు పాత్రల్లో నటిస్తూ వస్తున్నారు. వేర్వేరు అవకాశాలు కూడా విస్తృతంగా వస్తున్న సందర్భాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఈ విధంగా ఆ క్రమంలోనే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు భారత జాతి అనే కాకుండా ప్రపంచమంతా కూడా మహనీయుడిగా కీర్తించదగినటువంటి గొప్ప సైంటిస్ట్, తెలుగు జాతి గర్వించదగినటువంటి మహనీయుడు. సో అలాంటి మహనీయుడిని, ఆయన జీవన కథని, ఆయన జీవన గాథని, అంటే సినిమాల్లో అయితే బయోపిక్ అంటాము, ఇక్కడ బయో స్టేజ్, బయో డ్రామా, సో ఆ బయోగ్రాఫికల్ డ్రామాని రూపొందించడం అనేది గొప్ప విశేషం. దీనికి రచయితగా ప్రముఖ రచయిత, దర్శకుడు, సినిమా నిపుణుడు సింగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం, అంటే ఆయన దాన్ని రచించడం అనేది గొప్ప విశేషం.
మనందరికీ తెలుసు సింగీత శ్రీనివాసరావు గారు మాయాబజార్ సినిమాతో వారు ప్రారంభించి జర్నీని ప్రారంభించి నుంచి అంతకంటే ముందు నుంచి కూడా సినిమా రంగంతో పాటు ఆయన జర్నీ ఉంది. మూకీ సినిమాల కాలంలో కూడా పనిచేశారు, టాకీ సినిమాల కాలం నుంచి కూడా ఆయన జర్నీ కొనసాగింది. ఆ తర్వాత ఎన్నెన్నో ప్రయోగాత్మక సినిమాలకి దర్శకుడిగా మనందరికీ చిరపరిచితులు సింగీతం శ్రీనివాసరావు. భైరవ ద్వీపం లాంటి జానపద సినిమా తీయాలన్నా లేదా ఆదిత్య 369 లాంటి సైఫై థ్రిల్లర్ని తీయాలన్నా మైకేల్ మదనకామరాజు లాంటి ఒక మల్టిపుల్ రోల్స్ ఉండే సినిమాలు తీయాలన్నా పుష్పక విమానం లాంటి సైలెంట్ మూవీని తీయాలన్నా అది సింగీత శ్రీనివాసరావు గారికి దక్కింది. సో అలాంటి సింగీత శ్రీనివాసరావు గారు రచయితగా ఈ నాటకాన్ని రాయడం అనేది గొప్ప విశేషం. దీనికి రామ్మోహన్ హోలగుండి దర్శకత్వం వహించడం కూడా గొప్ప విశేషం. సో ఈ నాటకాన్ని 7వ తారీఖు రోజు రవీంద్ర భారతి వేదికగా ప్రదర్శించడం ఒక మహనీయుడికి నివాళిగా, అలాగే తెలుగు జాతి గర్వించదగిన తేజోమూర్తికి ఒక నీరాజనంగా, నాటక నీరాజనంగా, ఒక సృజనాత్మక సాంస్కృతిక నీరాజనంగా భావిస్తున్నాం. సో ఈ క్రమం ఇది నిరంతరం కొనసాగాల్సిన ప్రక్రియ. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా నాటకరంగ వికాసానికి, నాటకరంగ అభివృద్ధి కోసం నిరంతరం ప్రతి సందర్భంలో భాషా సాంస్కృతిక శాఖ పనిచేస్తూ వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి కలుపుకున్న చంద్రశేఖరరావు గారు కళలన్నా సాహిత్యమన్నా అభిమానం ఉన్న వ్యక్తి కనుక వారు 30 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణ సంగీత నాటక అకాడమీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ నాటక అకాడమీ ద్వారా కూడా వివిధ రకాల నాటకాలు, నృత్యము, సంగీతము కూడా విస్తృతంగా నిర్వహించబడుతున్న స్థితిని మనం చూస్తున్నాం. సో ఈ విధంగా నాటక రంగం నిరంతరం చైతన్యవంతమైంది. మనందరికీ తెలుసు కావ్యేషు నాటకం రమ్యం అని అంటారు, నాటకాంతా హి సాహిత్యం అని కూడా అన్నారు. సో అలాంటి ఒక అత్యంత అద్భుతమైన సజీవ సృజనాత్మక కళ నాటకం అయితే ఆ నాటకాన్ని నిరంతరం ప్రోత్సహించడానికి, దాన్ని కాపాడడానికి, దాన్ని కృషి చేయడానికి, దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ నిరంతరం పనిచేస్తుందన్న విషయం తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. సింగీతం శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు. అలాగే ఈ దీంట్లో ఎల్లప్రగడ సుబ్బారావు గారి బయోగ్రాఫికల్ స్టేజ్ లో నటిస్తున్న ప్రతి కళాకారుడికి, నటులకి, దర్శకుడికి, సాంకేతిక నిపుణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నమస్తే.